అందరికీ నమస్కారం. మన షాప్ వచ్చి మీనాక్షి క్లాత్ అండ్ అన్ని షాప్ నెంబర్ 102 వెస్ట్ కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు. ఈ రోజు మనం జ్యోతిక నైటీస్ అనేది మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. చక్కగా చూడండి, నిదానంగా చూడండి, స్క్రిప్ట్ చేయండి. స్క్రిప్ట్ చేశారంటే మీకు మెజర్మెంట్స్ అనేది అర్థం కాదనమాట. ఎందుకంటే నేను బిజీగా ఉండి మీరు మెజర్మెంట్స్ అడిగితే ఇవ్వలేకపోయానుకోండి, ఇబ్బంది అవుతుంది. అదే మన ఛానల్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా కొత్త కస్టమర్ అడిగారనుకోండి, ఈ లింక్ పంపించానుకోండి, వాళ్ళు చక్కగా చూసుకుంటారనమాట. మెజర్మెంట్స్ హ్యాండ్స్, పొడవు, లెంత్ అని కూడా క్లారిటీగా, హోల్సేల్ రిటైల్ కూడా మీకు క్లారిటీగా మెన్షన్ చేస్తాను. అండ్ దీంట్లో 3 బటన్స్ వస్తాయి, చిప్పు వస్తుంది, 2 మోడల్స్ అయితే ఉంటాయి. హోల్సేల్ వాళ్ళకి 240 రూపాయలు, రిటైల్ వాళ్ళకి 290 రూపాయలు. ఇప్పుడు మెజర్మెంట్స్లోకి వెళ్ళిపోదాం. పాకెట్ కూడా వస్తుంది చెప్తాను, అది కూడా మీకు క్లారిటీగా. ఇది చెస్ట్ లెంత్ 1 సైడ్ 26 ఉంది, కానీ నేను 26 చెప్తున్నా. ఓకే, 1/2 తగ్గించే చెప్తున్నాను, కాటన్ కదా ఈ 1/2 సింకిద్ది కాబట్టి నేను 26 చెప్తున్నాను. 26 చెస్ట్ లెంత్ 1 సైడ్ అండ్ ఫ్రంట్ జోబ్ అయితే ప్రొవైడ్ అవుతుంది. ప్యూర్ కాటన్ అండ్ జ్యోతి కాటన్ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అలాగే హ్యాండ్స్ లెంత్ కూడా మీకు చక్కగా ప్రొవైడ్ చేస్తున్నాను, 9 చూసారు కదా, హ్యాండ్స్ లెంత్ అనేది 9 వస్తుంది. అలాగే పొడవు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, పొడవు ఎంత వస్తుంది అనేది కూడా మీకు చక్కగా అర్థమవుతుంది, చూపిస్తాను. నైటీ పొడవు చూసారు కదా ఎంత ఉంది, 56 ఉంది, చూసారు కదా 56 పొడవ అనేది వస్తుంది అనమాట. జేబు అయితే ప్రొవైడ్ అవుతుంది, ప్యూర్ కాటన్, దీంట్లో జిప్స్ అండ్ బటన్స్, పొడవ హ్యాండ్స్ లెంత్ కూడా మీకు క్లారిటీగా చూపించా. ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇది హోల్సేల్ వాళ్ళకి 240 రూపాయలు, రిటైల్ వాళ్ళకి 290 రూపాయలు. చక్కగా మీకు కలర్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను, నిదానంగా చూడండి. చెప్పాను కదా ఇంత జిప్ అనేది వస్తుంది, ఇది ఎలా వస్తుంది అనమాట జిప్. ఇలా బటన్స్, జిప్పు 2 మోడల్స్ అయితే ప్రొవైడ్ అవుతాయి. చక్కగా మీరు ఎన్ని ఐటమ్స్ కావాలని తీసుకోవచ్చు. వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉండదండి, ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ అయితే ఉండదండి. అండ్ నేను మళ్ళీ పర్టికులర్గా చూస్తున్నాను, వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి. కొరియర్ ఛార్జెస్ అనేది నాకైతే ఏది ఉండదండి. నేను ఇచ్చే ఐటమ్ క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్గా మీకు రెస్పాన్సిబుల్గా అలా చెప్పగలుగుతాను, నా క్వాలిటీ, నేను ఇచ్చే క్వాలిటీ అనేది. ఇది హోల్సేల్ వాళ్ళకి 240 రూపాయలు, రిటైల్ వాళ్ళకి 290 రూపాయలు. దీంట్లో అయితే బార్గెన్ ఉండదండి. మళ్ళీ దయచేసి చెప్పాను అనుకోవద్దండి, ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నా కూడా కొందరు కస్టమర్లు బార్గెన్ చేస్తున్నారండి. దయచేసి ఎవరు బార్గెన్ చేయొద్దండి, ఎందుకంటే బార్గెన్ చేసే బిజినెస్ అయితే నేను పెట్టుకోనండి. కస్టమర్కి ఎనీ టైం పాసిబుల్గా ఇవ్వాలి ఐటము అండ్ క్వాలిటీ ఇవ్వాలనే చూస్తానండి. నా షాప్లో నుంచి అది క్వాలిటీ మాత్రం నెంబర్ ఆఫ్గా ప్రొవైడ్ అవుతుంది, ఆ విషయంలో మాత్రం గ్యారంటీ నేను ఇచ్చే రేటుకి. అంటే ఎగ్జాంపుల్, 10 రూపాయల రేటుకి 100 రూపాయల క్వాలిటీ ఇవ్వాలంటే ఇవ్వలేం కదండి. అలాగే నేను 240 ఇచ్చే తగ్గ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తాను, 240 రూపాయలు హోల్సేల్ వాళ్ళకి, రిటైల్ వాళ్ళకి 290 రూపాయలు. మనం నిన్న అనేది ఫుల్ హ్యాండ్స్ కూడా మెజర్మెంట్స్తో ఇచ్చాము. ఈరోజు జ్యోతి కాటన్ మన దగ్గర ఉన్న నైటీస్ అన్ని వరుసగా మెజర్మెంట్స్తో ఇస్తూ ఉంటాము. మళ్ళీ మెజర్మెంట్స్ అడగకుండా చూస్తూ ఉండండి. ఫుల్ హ్యాండ్ లేకుండా మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా అవుతుంది అనమాట మనం మెజర్మెంట్స్ ఇచ్చి. మనం మామూలుగా అన్ని అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అది ఎక్కడో వెనకబడిపోయి ఉంటుంది, కాబట్టి మీరు ఎత్తుక్కోవడం కష్టమని మళ్ళీ మన కస్టమర్లు ఒకళ్ళు మేడం మెజర్మెంట్స్ మళ్ళీ నైటీస్ వీడియోస్ చేయండి మేడం సింగిల్ సింగిల్గా అని అడిగారు. సరే, కస్టమర్ రిక్వెస్ట్ కోసం అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట, మెజర్మెంట్స్ సింగిల్ సింగిల్గా ఐటమ్ అనేది కలర్స్, ఎందుకంటే వాళ్ళకు కూడా దూరంగా ఆన్లైన్ ఉన్న కస్టమరు షాప్కి విజిట్ చేయలేరు కదండి, అందుకని చక్కగా వాళ్ళ కోసం దాదాపు 200 పీసెస్ మినిమం 100 నుంచి 150 200 బిలో పీసెస్ అనేది సెండ్ చేస్తున్నాను కస్టమర్ల కోసం అండి. హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి పాసిబుల్గా అయితే మినిమం హోల్సేల్ వాళ్ళు 10 పీసెస్ తీసుకోవాలండి, అది మాత్రం పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. 9 పీసులు తీసుకున్నా కూడా మీకు ఆ రేట్ ఇవ్వనండి, మినిమం 10 పీసెస్ తీసుకుంటేనే మీకు ఆ హోల్సేల్ రేట్ అనేది ప్రొవైడ్ అవుతుంది. రిటైల్ వాళ్ళకి కావాలంటే మీ ఇష్టం, 8 తీసుకోండి, 6 తీసుకోండి, 5 తీసుకోండి, అది మీ ఇష్టం. ఇంకో పాసిబుల్ ఏంటంటే చక్కగా మీ కొలీగ్స్ అలా ఎవరైనా ఒక ముగ్గురు కలిసేసి 10 పీసెస్ తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ రేట్ వస్తుందండి, అది కూడా మన షాప్ నుంచి ప్రత్యేకంగా ఎవరు అలా చెప్పరు, ఎందుకంటే మనం అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం. అండ్ రీసెల్లర్స్కి మన రీసెల్లర్స్కి రిటైల్ వాళ్ళకి ఇద్దరికీ పాసిబుల్గా ఉండాలనేది మనం ఆలోచిస్తాం అనమాట. అందుకని చక్కగా మన కొలీగ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, బెస్ట్ ఫ్రెండ్స్, వదిన ఆడబిడ్డ, అలా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ పాసిబుల్గా ఐటమ్ ఉండాలని చెప్పేసి 10 పీసెస్ అనేది మినిమం పెట్టాను. 20-30 అంటే అందరూ తీసుకోలేరు కదా రీసెలర్స్, రీసెలర్స్ కూడా మిడిల్ వాళ్ళు ఉంటారు, కొత్తగా స్టార్టింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునేసి అనేది చేస్తున్నాను అనమాట.
ఇలా ఆలోచించుకోండి, చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా లేదు, మినిమం చాలా పీసెస్ అని సెండ్ చేశాను. మీకు ఏదైనా ఐటెం నచ్చిన పైన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి. ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కలదు, కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది, సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కంపల్సరిగా సిఓడి అయితే ఉండదండి. చాలామంది కస్టమర్లు మళ్ళీ సిఓడి ఉందా మేడం అని అడుగుతున్నారు, దయచేసి ఉండదండి. అండ్ మీకు ప్రత్యేకంగా ఐటెం కావాలనుకుంటేనే నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. దయచేసి పిక్స్ పెట్టమని సెండ్ చేసినాక మళ్ళీ రిప్లై ఇవ్వట్లేదండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అయినా కొందరు కస్టమర్లు అర్థం చేసుకోవట్లేదు. మీరు పిచ్చిగా ఉంటే ఓకే, మీరు లేజర్గా ఉన్నప్పుడే నాకు సెండ్ చేయండి. ఆల్రెడీ ఒక కస్టమరు నేను మంచి బిజీగా ఉన్నాను హోల్సేల్ బేరాల్లో, ఆపకుండా ఫోన్ చేసి ఫిక్స్ చేయమన్నారు. సరే నేను మా వాళ్ళ చేత సెండ్ చేయించాను. దాదాపు ఇప్పటికి 20 డేస్ అవుతుందండి, రెస్పాన్స్ లేదండి. నేను కాల్ చేస్తుంటే నేను కొద్దిగా బిజీగా ఉన్నాను మేడం, తర్వాత చేస్తాను అని అన్నారు. మీరు బిజీగా ఉంటారు మీ బిజినెస్ పని, బిజినెస్తో ఇంట్లో పని ఏదైనా ఓకే, నేను కూడా అలా వ్యాపార స్థానంలో బిజీగా ఉంటానండి. మీకు పర్టికులర్గా మీరు లేజర్గా ఉంటేనే నాకు వాట్సాప్ మెసేజ్ సెండ్ చేయండి. దయచేసి మళ్ళీ సెండ్ చేసినాక నేను బిజీగా ఉన్నాను, నేను వేరే ఊరు వెళ్ళాను, నేను 10 డేస్ నా పెడతాను ఇలాంటి మాటలు అయితే దయచేసి ఎవరు చెప్పొద్దండి. ఇంత